రాధను కలిశాను డాడీ జాలీగా ఊగేను బాడీ ఏమంది మైపోయా లేడీ తెలిసేసుకుందా నీ నాడి లవ్ అంది నాతో నా పాడి పయ్యంది నాతో నా ఆడి తల్లారకుండా ఈ వేడి కలిపేస్తాను నీకు జోడి Thank you, Daddy, so much. Can't I do this much? La 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 la. La 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 la. La la. Ayyo ayyo ayyo. La la la. Yaavai nandi midder ki niche pulla unnaru. Vaadin teru chine pulla vadu gantu le chalanti abhondi. Ni kya uchi nandi? Yevi le toh. Chinnu thalam gurte bhi toh. Ah. Chinnu thalam matra. Chila kuppi gantu le chalanti. Aha. Ni kya toh dayam bhotukundi. Amma yachvi. मिपकायू उप वेप उपरा चौद्य वीडा तैयारा वाणु मूल मन चयी बंति का दिग्री बाबू सोम पड़ता चूड़ आ पड़ेवरोसा अबाई चूस्ते जाग्रत का मुद्रष्ट पाटल आड़ा नीके सारे विरा దెబ్బలు తగిలేయా బాగా తగిలేయా అదే నాకేం దెబ్బలు తగిలేదమ్మా ఇలా కోట్లకు వచ్చేస్తే వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారు చూడు నవ్వుతారా వాళ్ళకే నవ్వుతారు నువ్వు బాగా అని చెప్పు నవ్వుతూ చప్పట్లు కొట్టారు నువ్వు పడిపోతే ఒక్కడైనా వచ్చాడేమో చూడు నా బాధ వాళ్ళకేం తెలుస్తుందిరా వే నువ్వు అమ్మని తీసుకెళ్ళు నాకేం దెబ్బలు తగిలేదు వెళ్ళమ్మా ఒరే ఆ గదవంతి పోతే పోయింది కానీ దానికోసం కుప్పి గంతు వేసి నువ్వు బోర్లో పడకరా చూసి కాస్త జాగ్రత్తగా ఆడరా అలాగే ఏయ్ బాగాడు గెలవాలి గెలిస్తే ఏంటో ఏంటనా Thank you. అమ్మాయి మీ పేరు ఏంటి రాధండి రాధా మీ పేరు కూడా నీలాగే చక్కగా ఉంది ఆ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అండి ఆహా నువ్వు ఎంత వరకు చదువుకున్నావు పీసీ అండి పూజా పురస్కారం వంట వచ్చండి వచ్చా అనుకున్నాను వచ్చే ఉంటుందని ఏమండి ఏమండి ఏమిటి పూజ గది ఉడి ఈ సమయంలో పరిగెత్తులోకి వచ్చావు मल्लेपूल मंच राको अषयी మర అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి ఆ అమ్మాయి పేరు రాధ అన్నంగా చిన్నప్పుడు నీలాగా ఉంటుంది ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ అమ్మాయి తండ్రి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఆ అమ్మాయి పీసీ చదువుతుంది అవునా అయితే ఈ భాగవతం అంతా మీకు ముందే తెలుసన్నమాట లాయర్ చక్రవర్తి కదా కేసు భాగవతమైనా రామాయణమైనా ముందు నా దగ్గరికే రావాల్సింది నాతో ఒక ముక్కనే చెప్పలేదేమండి చెప్పేవే నేను కానీ ఈ తన్నమైన కోడలు దొరకడానికి ఏ దేవుడో కారణం అంటావు అబ్బాయి చేత కొండ చుట్టూతా కోడి ప్రదర్శన చేయించి ఎక్కడ ప్రాణాలు తీస్తామని భయం ఏమండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఎవడు పోనా ఎందుకు వీల్లేదు అంటున్నావు ఇప్పుడు అమ్మాయికి ఏం తక్కువైందని ఆ అమ్మాయికి ఏదో తక్కువైందని కాదండి ముందు మన అమ్మాయి లక్ష్మి పెళ్లి కాకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటున్నాను అంతేనా ఆ మాత్రం పాయింట్ నాకు తెలియదంటే మన అమ్మాయి లక్ష్మి పెళ్లి కోసం రెండు మూడు సంబంధాలు వాకప్ చేస్తున్నాను త్వరలోనే పెళ్లి చూపులు రావచ్చు దేవుడి దయవల్ల అమ్మాయి పెళ్లి అబ్బాయి పెళ్లి ఈ ఏడాదిలోనే జరిగిపోతే మూడు గంటలు హాయిగా ఉండొచ్చంటారు మూడో గంట ఎవరండి మూడో గంట ఈ చిలకను ఈ గోరింకను చక్రవర్తి గారు మీరు నన్ను కాపాడాలి మీరు చూసిన పాట నిజమైన దైవాన్ని నమ్మి వచ్చాను మీరే నన్ను కాపాడాలి మీ పేరు భుజంగరావు భుజంగరావు గారు ముందు మీరు అలా కూర్చోండి తర్వాత మీకేం కష్టం వచ్చిందో మీరేం ప్రమాదంలో ఇరుక్కున్నారో తాపీగా చెప్పురు గారు తీరిగ్గా చెప్పే సమయం అవకాశం నాకు లేదు సార్ మా అన్న గోవిందరావు నేనే హత్య చేశానని పోలీసులు నా వెంట పడ్డారు సరిగ్గా గంట క్రితం మీ అన్న గోవిందరావు చంపినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి యు ఆర్ ఆన్ అరెస్ట్ 1 మినిట్ మిస్టర్ సీతార్
ఇంతకుముందు నువ్వు చాలాసార్లు తొందరపడి నిర్దోషులను నేరస్తులుగా అరెస్ట్ చేశావని ప్రూవ్ చేశాను గుర్తుందా కానీ చక్రవర్తి గారు ఈసారి మీరు ఎంత తాపత్రయపడ్డా ఇతన్ని నిర్దోషిగా నిరూపించలేరు ఐసి ఇంతకు అతను అరెస్ట్ చేయడానికి నీ దగ్గర బేడీలు కాక వారెంట్ ఉందా ఇదిగో వారెంట్ ఓకే నువ్వు అతను అరెస్ట్ చేసే ముందు అతనితో నేను ఒక అరగంట సేపు మాట్లాడాలి కాసేపు నువ్వు బయటకు వెళ్ళు అరెస్ట్కు వారెంట్ అడిగారు అలాగే మద్రా ఛార్జ్ మీద ఉన్న మనిషితో మీరు ఏకాంతంగా మాట్లాడాలనుకుంటే అతని తరపు లాయర్గా కోర్టులో కేసు పుటప్ చేసి పర్మిషన్ తెచ్చుకోండి నాకే కోర్టు విధానాలు చెప్తున్నావా ఇన్స్పెక్టర్ చూస్తుండు నువ్వు మళ్ళీ పొరపాటు చేశావు నిరూపిస్తాను యు కెన్ గెట్ అవుట్ లాయర్ గారు ఎలాగైనా నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ మై డియర్ బాయ్ నా ఇంటికి వచ్చి నన్ను శరణు కోరిన మనిషిని రక్షించడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను ఐ విల్ సేవ్ ది ఇన్నోసెంట్ నిర్దోషిని రక్షించి తీర్తాను ఎంతో సఖ్యత గల వాళ్ళ మధ్య ఈ తగాదాలు ఏమిట్రా భగవంతుడాను నేను ఏడ్చేదాన్ని వారు పోయే రోజు కూడా ఈ భుజంగానికి బుద్ధి చెప్పాలి అని వారు అంటుంటే నేనెంతో శాంతింపజేశాను ఏదో తగాదాలే కదా అనుకున్నాను ఈ భుజంగం మా ఆయన్ని చంపుతారని నేనెప్పుడూ అనుకోలేదు బాబు దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ చక్రవర్తి సాక్షిని మీరు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా నథింగ్ యువర్ ఆనర్ హత్య జరిగిన నాటి రాత్రి మీరు చూసింది ఏమిటో కాస్త వివరంగా చెప్పండి ఏముంది బాబు వంట పనులన్నీ ముగించుకుని 9 గంటలకి ముఖం కడుక్కుని నేల గదిలో నుంచి నేను బయటకు వచ్చేసరికి గోవిందం బాబు గదిలో నుంచి భుజంగం బాబు పాడావిడిగా పారిపోవడం చూశాను బాబు గదిలో చూస్తే ఘోరం జరిగిపోయింది బాబు డిఫెన్స్ వారి సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు థ్యాంక్ యూ రామ్మా మీ పేరు గోదారం కదా అవును బాబు గోదారం అర్థంలో పుట్టానని మా పెద్దోళ్ళు గోదారం పేరెచ్చారు బాబు చాలా మంచి పేరు పెట్టారమ్మా అమ్మా ఈ కలగూడు చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అమ్మా పెద్ద బజార్ లో కృష్ణా స్టోర్ లో కొన్నాను బాబు ఇది ఒకసారి చూసిస్తాను ఇలా ఏం చూస్తారులే బాబు మూసలు దానికాలు అద్దాలు చాలా బాగుందమ్మా ఏమమ్మా వయసులో అంత పెద్దదాని నువ్వు కూడా అబద్ధం అంటావుంటమ్మా గోవిందరావు చనిపోయాడని నేను అబద్ధం అర్థమైంది బాబు చూడమ్మా ఎదురుగుండా కూర్చున్నాడు ఎక్కడ బాబు చూడమ్మా నాకు కళ్ళు కనపట్టం లేదు బాబు కళ్ళద్దాలో సార్ ఇవ్వండి ఇవన్నీ ఒకటేడు సరిగ్గా చూసి చెప్పు కళ్ళద్దాలో సార్ ఇవ్వండి బాబు కళ్ళు కనపట్టం లేదు ఓహో ఇవన్నీ చెప్పడానికి కూడా నీకు కళ్ళద్దాలు కావాలి అవును బాబు ఇంకొక విషయం చెప్పమ్మా ఆ రోజు రాత్రి స్నానాల గదిలో నుంచి మొహం గడుపుని బయటకు వచ్చాను మొహం గడుపుకునేటప్పుడు కూడా కలపలమే నాకేమైనా పిచ్చి పెట్టిందేంటి బాబు మొహం గడుపుకునేటప్పుడు కూడా కళ్ళద్దాలు ఎవరెట్టుకుంటారు బాబు పెట్టుకోరమ్మా కానీ మరి కళ్ళద్దాలు లేకుండానే గోవిందరావు రూమ్ లో నుంచి పారిపోతున్న వ్యక్తి భుజంగరావు అని నిజాలు చెప్పగలను ఆయన అలా పారిపోతాను నేను ఇలా వచ్చి కడతాను అలా పారిపోతున్నాడు వెనకాల ఉన్నాడు అందరూ భుజంగం 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 అనుకుంటుంటే నేను ఆయన అనుకున్నాను బాబు ఓహో అలాగేనమాట అవును బాబు వెరీ గుడ్ తీసుకో యువర్ ఆనర్ కళ్ళజోడు లేకపోతే ఏమీ కనబడినటువంటి ఈ గోదారమ్మకి తన స్నానాల గదిలోంచి కళ్ళజోడు లేకుండా వస్తూ గోవిందరావు రూమ్ లోంచి పారిపోతున్న వ్యక్తి భుజంగరావు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు మహా చెప్పగలిగితే ఆ పారిపోతున్న వ్యక్తి లీలగా మగ మనిషి అని చెప్పగలదేమో దట్స్ ఆల్ యువర్ ఆనర్ మండే